హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఎప్పటిలాగానే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు మనం దోశ బ్యాటర్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది, నేను ఇక్కడ ఒక కప్పు గుండ్లు తీసుకున్నాను. అదేవిధంగా 3 కప్పులు బియ్యం తీసుకున్నాను అన్నమాట. అందులో కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు, 1 గుప్పెడు పచ్చిశనగపప్పు, 1 కప్పు అటుకులు. అటుకులు ఇప్పుడు నానబెట్టుకోవాలని అవసరం లేదన్నమాట. వీటిని ఇవి మినప్పప్పు నానిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? అవి అటుకులు పక్కకు పెట్టేశాను. వీటిని మొత్తం ఒకసారి కలిపేసేసి తరువాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత మరలా వీటిలో నీటిని పోసి 6 to 8 hours నాననిద్దాం. 6 to 8 hours నాననిద్దాం. ఇవి పక్కకు పెట్టేసుకున్నాను. 6 అవర్స్ బాగా నానిపోయాయి చూడండి, మొత్తం మంచిగా నానిపోయాయి. ఇప్పుడు అటుకుల్ని మిక్సీ పట్టడానికి ముందు అటుకుల్ని నానబెట్టేద్దాం. దాంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసి అటుకుల్ని కొద్దిగా క్లీన్ చేసి ఆ వాటర్ పడేసి మళ్ళీ కొద్దిగా అందులో వాటర్ వేసి నానబెట్టాలి. తర్వాత ఈ మినప్పప్పును కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి దానితో పాటు మనం అటుకుని నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. చూసారా, పిండి బాగా మెత్తగా మిక్స్ అయింది, గ్రైండ్ అయిపోయింది. సో ఈ బ్యాటర్ని అంతటిని కూడా ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. ఇదే విధంగా మొత్తం పప్పు అంతా కూడా వేసేసాను నేను. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 1-6 అవర్స్ వరకు దీనిని నాననివ్వాలి. ఇప్పుడు చూసారా, 6 అవర్స్ అయిపోయింది. ఇదంతా బాగా పొంగిపోయి ఎలా ఉందో దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని గంట జారుడులాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద 1 ఉల్లిపాయ పెట్టేసుకొని దోశలు వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూసారా, ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని తీసేసుకోవడమే. అంతే, దోశలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే దోశలు వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు బ్యాటర్ రెడీ చేసుకుంటే ఇంట్లోనే మనం హోటల్ స్టైల్ దోశల్ని రెడీ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.